హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసిసి ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సార్ మనం ఒకవేళ అప్లికేషన్ చేయాలంటే ఆల్ ఇండియా కోటాలోనే చేయాలా, లేదు మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుందా, అండ్ మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, మన స్టేట్లోనే పార్టిసిపేట్ చేయాలంటే ఈ ఏఐకి సంబంధించిన కౌన్సిలింగ్లోనే మనం పార్టిసిపేట్ చేయాలా, ఒకసారి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి చెప్పండి అడుగుతా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తాను. సో అండ్ చాలామంది కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఒక లైవ్ వీడియో చేశాను, ఆ లైవ్ చూసినా కూడా మీకు క్లారిటీగా 100% అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఒక 1 మినిట్ కూడా స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. మీకు వీలైతే వీడియోస్ని మీ నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో కానీ వాళ్ళకి కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ వీడియోస్ అనేవి వాళ్ళకి కూడా నచ్చితే సో వాళ్ళకి కూడా కంటెంట్ అనేది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా క్విక్ అప్డేట్ వచ్చింది అనుకోండి, నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తాను, ప్రతిదానికి వీడియో చేయం కాబట్టి. ఓకేనా, అండ్ మీకు ముఖ్యంగా విజన్ అప్డేట్ నుంచి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. నా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వమని నెంబర్ ఇస్తాను. చాలామంది సో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, సార్ మేము పర్టికులర్ కన్సల్టేషన్లో 10,000 కట్టి జాయిన్ అయ్యాము, పర్టికులర్ కన్సల్టేషన్లో మేము 25,000 పెట్టి జాయిన్ అయ్యాము, వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లే అని చెప్తున్నారు. మన ఛానల్ నుంచి ముఖ్యంగా 2022 వరకు ఫ్రీగానే గైడ్ చేశాం. 2023 నుంచి మెంటర్షిప్ ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, మీరు ఏ కన్సల్టేషన్కి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేయొద్దు అనేది మినిమం అమౌంట్ తీసుకొని మన ఛానల్ నుంచి అయితే మెంటర్షిప్ ఇస్తున్నాం. నేను ఫ్రీగా గైడ్ చేయొచ్చు, కానీ నేను ఫ్రీగా చేస్తే మీరు నన్ను నమ్ముతారా? ఎవడు నమ్మడు. ఎందుకంటే నేను ఏమైనా ఫ్రీగా గైడ్ చేసి వాడు కాలేజీలో జాయిన్ తర్వాత అట్లీస్ట్ కాలేజ్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ చెప్పండి రా అంటే మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. ఓకేనా, సో కాబట్టి పేమెంట్ చేస్తేనైనా జెన్యున్గా నమ్మడానికి స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్స్ అయినా ఉంటాయి, అండ్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ పర్పస్లోనే మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేశాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఇంట్రెస్ట్ ఉంటేనే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్గా వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, అండ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కౌంట్ ఉంటుంది, అండ్ డే వైజ్ మీకు ఫాలోఅప్ ఉంటుంది, అంటే మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో మీకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, అండ్ మీరు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత నాది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న తప్పు చేసి కౌన్సిలింగ్లో మిస్టేక్ చేస్తే ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ఎవరూ ఉండరు. ఓకేనా, లక్షలలో పెట్టి చదువుకొని వచ్చుంటారు కదా, సో ఒక వైజ్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీరు కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మన విజన్ అప్డేట్ వెబ్సైట్ నుంచి న్యూ రిజిస్ట్రేషన్ నుంచి జాయిన్ అవ్వచ్చు, లేదా 7893947228 నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే దానికన్నా ముందు మీకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ ఫస్ట్ రౌండ్ ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 14th ఆగస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి 31st ఆగస్ట్కి మనకు కంప్లీట్గా ఫస్ట్ రౌండ్ అనేది క్లోజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 29th కి రిపోర్టింగ్ క్లోజ్ అవుతుంది, కానీ కంప్లీట్ డేటా అనేది మనకు 31st ఆగస్ట్ వరకు క్లోజ్ అవుతుంది. ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి, డేట్ గుర్తుంది కదా. ఏఐక్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 14th ఆగస్ట్ నుంచి మనకి ఎప్పటి వరకు ఉంటుంది, 31st ఆగస్ట్ వరకు మనకు ఏఐక్యూ అనేది క్లోజ్ అవుతుంది. ఏఐక్యూ ఫస్ట్ రౌండ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో మేము ఏఐక్యూ చేసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం లేదా, లేదు ఒకవేళ మేము ఏఐక్యూ చేసుకోకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎలిజిబులా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా కోసం మాత్రమే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్ ఇండియా కోటా చేసుకోకపోయినా కూడా ఏపీ అండ్ టీఎస్కి మీరు ఎలిజిబుల్. ఓకేనా, ఒకవేళ ఏఐక్యూకి చేసుకున్నా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే
మళ్ళీ వీటికి కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏఐకి సపరేట్, స్టేట్ సపరేట్, ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకేసారి ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో మనకు 14th ఆగస్ట్ నుంచి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్ ఇండియా కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని మాత్రమే మనం కౌన్సిలింగ్ అంటాం. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మనం కౌన్సిలింగ్ అనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మనకు 15th ఆగస్ట్ నుంచి ఏఐక్యూ ఉంటే మరి దానికన్నా ముందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే, కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వవు కానీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్, ఓకేనా, క్వాలిఫైడ్ లిస్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ఇండియా క్వాలిఫైడ్ డేటా అనేది మన ఏపీ అండ్ టిఎస్కి డీజీహెచ్ఎస్ నుంచి రావాలి. ఓకే, సో డీజీహెచ్ఎస్ నుంచి మనకి ఎప్పుడైతే డేటా అనేది అఫీషియల్గా వస్తుందో, సో మనకు డీజీహెచ్ఎస్ నుంచి అఫీషియల్గా డేటా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏదైతే ఉందో మనకు రెండు స్టేట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది 14th ఆగస్ట్ కన్నా ముందే రావచ్చు, 14th ఆగస్ట్ కన్నా ముందే రావచ్చు. ఎందుకంటే ఈ డీజీహెచ్ఎస్ నుంచి వన్ ఆర్ టూ డేస్లో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన డేటా అనేది వస్తాయి. సో వీళ్ళు ఎలా చేస్తారంటే డీజీహెచ్ఎస్ వాళ్ళు సాఫ్ట్ కాపీస్ కాకుండా హార్డ్ కాపీస్ అనేవి డిజైన్ చేస్తారు. ఈ హార్డ్ కాపీస్ తీసుకురావడానికి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కానీ ఒక నోడల్ ఆఫీసర్ ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. సో ఈ ఢిల్లీకి వెళ్ళి తీసుకురావడానికి ఒక 4 to 5 డేస్ టైం పట్టినా కూడా, ఓకేనా, ఒక 4 to 5 డేస్ టైం పట్టినా కూడా డిస్ప్లే చేయడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. అంటే ఈ రోజు నుంచి, ఓకేనా, ఈ రోజు నుంచి ఒకవేళ అనుకున్న టైంకి డీజీహెచ్ఎస్ నుంచి డేటా కనుక మనకు వస్తే, సో మన స్టేట్ గవర్నమెంట్స్ డేటాని డిస్ప్లే చేయడానికి 1 వీక్ టైం పడుతుంది. ఆ 1 వీక్ టైం తర్వాత 1 or 2 డేస్ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఓపెన్ అవ్వచ్చు. ఓకేనా, రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వచ్చు. 10th ఆగస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 10th ఆగస్ట్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏదో ఒక స్టేట్కి సంబంధించిన, కన్నర్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటన్నా, మరి ఆల్ ఇండియా కోటా కన్నా ముందే స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయితే, ఓకేనా, స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయితే మరి నువ్వేంటి ప్రీవియస్ వీడియోస్లలో ఏఐక్యూ తర్వాతనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పావంటే, ఏఐక్యూ రిపోర్టింగ్ తర్వాతనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిజానికి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏంటి రిజిస్ట్రేషన్, రెండు వెబ్ ఆప్షన్స్. రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెడతారు, సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ తెచ్చి వదిలిపెడతారు, కానీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది 14th తో స్టార్ట్ అయ్యి 16th తో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యి మనకు 31st తో ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ అవుతుంది కదా. ఒకవేళ ఈ 31st ఆగస్ట్ లోపు మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే మనం ఆల్ ఇండియా కోటాతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెయిట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకొని వెయిట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వెయిట్ చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్, ఓకేనా, సెప్టెంబర్ 1st వీక్లో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫస్ట్ రౌండ్ కన్నర్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో ఈలోపు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటాలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, కానీ మన స్టేట్ గవర్నమెంట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటారు. మన స్టేట్లో కానీ ఇంకా ఏ ఇతర స్టేట్లో కానీ
ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలంటే ఎన్టీఏ నుంచి వచ్చే డాటా కావాలి. ఎందుకు ఎన్టీఏ నుంచి వచ్చే డాటా కావాలంటే, మీరు రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే బై డిఫాల్ట్ మీ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఆన్లైన్ అప్లికేషన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి బై డిఫాల్ట్. ఒకవేళ ఇది అవ్వకపోతే ఏం చేస్తారంటే, మన వాళ్ళు చాలా తెలివికల్లు కాబట్టి వాళ్ళకి నచ్చిన ర్యాంక్ని వాళ్ళకి నచ్చిన మార్క్లు వేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకుండా ఉండడానికి ఎన్టీఏ డీజీహెచ్ఎస్ నుంచి అఫీషియల్ డాటా వచ్చిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏఐక్యూ కన్నా ముందుండొచ్చు, ఏఐక్యూ రన్ అవుతుంటేనే ఉండొచ్చు, కానీ వెబ్ ఆప్షన్స్ మాత్రం మనకు సెప్టెంబర్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. దేని ప్రకారం నేను చెప్తున్నాను అంటే, ఎంసీసీకి సంబంధించిన ఏఐక్యూ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న రౌండ్ వన్ రిపోర్టింగ్ క్లోజ్ అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి సో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినప్పటికీ కూడా వెబ్ ఆప్షన్ ప్రాసెస్ మాత్రం సెప్టెంబర్లోనే జరుగుతుంది. ఓకేనా? సెప్టెంబర్లోనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు జరుగుతుందా, తెలంగాణలో ముందు జరుగుతుందా అంటే, సో ఆ స్టేట్ యూనివర్సిటీస్, మన రెండు స్టేట్ యూనివర్సిటీస్ మాట్లాడుకునే విధానాన్ని బట్టి. సో మేము ముందు చేస్తామో మీరు వెనక చేయండి అని మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. లేదు అంటే ఎంసెట్లో టై అయినట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఈ సంవత్సరం అన్రిజర్వ్ కోటా ఉండదు కాబట్టి ఈజీగా రెండు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకేసారి జరగడానికి అవకాశం అనేది ఉంది. సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి సెప్టెంబర్లో ఉంటాయి కాబట్టి ఆగస్ట్లోనే, 10th ఆగస్ట్లోపు కానీ 14th ఆగస్ట్ తర్వాత కానీ రెండు స్టేట్లకు సంబంధించిన కన్నర్ కోటా రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో దానికి ఎవరైతే స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవాలి. సో కన్నర్ కోటా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, మెరిట్ లిస్ట్ రాబోతుంది అన్న టైంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగింది. ఎంసీసీ కన్నా ముందే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, కానీ ఎంసీసీ రౌండ్ వన్ రిపోర్టింగ్ తర్వాతనే స్టేట్లో వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, సెకండ్ వెబ్ ఆప్షన్స్. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐక్యూ ఉంది, ఏఐక్యూ రౌండ్ వన్ అయిపోయిన తర్వాత స్టేట్ రౌండ్ అని అయిపోతుంది. ఏఐక్యూలో రౌండ్ టూ క్లోజ్ అయిన తర్వాతనే మళ్ళీ స్టేట్లలో రౌండ్ టూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు తెలంగాణలో అయితే. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్ ఇండియా కూడా రౌండ్ టూ అయిపోయిన తర్వాతనే బై డిఫాల్ట్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీ వెబ్ ఆప్షన్ ప్రకారం ఆల్ ఇండియా కోటా రౌండ్ టూ అయిపోయిన తర్వాతనే స్టేట్ రౌండ్కు సంబంధించిన వెబ్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ ప్రొసీజర్ అండ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మన నెంబర్ మీకు తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మెంటర్షిప్ కోసం మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, డిస్కస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్ ఓన్లీ ఫర్ మెంటర్షిప్ స్టూడెంట్స్. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మీరు వేరే ఏదైనా మెంటర్షిప్లో ఉంటే వాళ్ళకి డబ్బులు కట్టి ఉంటారు కాబట్టి వాళ్ళని డీటెయిల్స్ అడగడానికి ట్రై చేయండి. ఓకే? నన్ను చాలామంది చాలా తెలివిగా ఎలా అంటే, అన్న నువ్వు ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పు, నేను మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతా అంటే, మీరు ఆల్రెడీ అయినా మెంటర్షిప్లో ఉన్నారంటే, నేను పర్టికులర్ కన్సల్టెన్సీలో 10,000 కట్టాను సార్, నేను అక్కడ కట్టాను, వాళ్ళు ఏం నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, అట్లీస్ట్ మీరైనా రెస్పాండ్ అవ్వండి. మీరు ఎవరికో డబ్బులు కట్టారు కదా, వాడిని అడగండి. ఓకేనా? వాడు ఒకవేళ మీకు రెస్పాండ్ అవ్వకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వను రా బాబు అని అడగడానికి ట్రై చేయండి. విజన్ అప్డేట్ నుంచి మీకు లిమిటేషన్ ఉండదు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఈ పర్టికులర్ టైంలోనే మాట్లాడండి, ఈ పర్టికులర్ వరకే చేయండి అని ఉండదు. సో మీరు ఏ టైంలో అయినా మీకు డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.